క్రికెట్ ఆటలో చాలా మందికి వీటి గురించి తెలియకపోవచ్చు. అంపైర్ చేతికి ఉన్నది చూసారా? ఇదేదో ఎలక్ట్రానిక్ డివైస్ అని చాలా మంది అనుకుంటారు. కానీ అంపైర్ వాడే ఈ పరికరం పేరు గ్లాస్ ప్రొటెక్ట్ టూ షీల్డ్. ఒక్కో సందర్భంలో బ్యాట్స్మెన్ కొట్టిన బంతి అంపైర్కు ప్రమాదంగా మారవచ్చు. అలాంటప్పుడు తమ తలకు దెబ్బ తగలకుండా అడ్డు పెట్టుకునేందుకు చేతికి ఈ గ్లాస్ కార్డును పెట్టుకుంటారు. అంతేకాకుండా హెల్మెట్ అనేది అంపైర్కు అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ షీల్డ్ను ఎక్కువగా వాడతారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అది గ్లాస్ కదా, బాల్ వచ్చి ఫోర్స్గా తగిలితే పగిలిపోతుంది కదా అని. కానీ ఆ షీల్డ్ అయితే పూర్తిగా గ్లాస్ కాదు, మనకు ట్రాన్స్పరెంట్గా కనిపించే పాలిమెథకలరేట్ అనే ప్లాస్టిక్తో తయారు చేస్తారు. సో బంతి బలంగా తగిలినా ఈ గ్లాస్ పగిలే ఛాన్స్ అయితే లేదు. ఫీల్డింగ్ టీం ఎల్బిడబ్ల్యూకి అపీల్ చేసినప్పుడు నాట్అవుట్ అని చెప్పిన అంపైర్ తన చేతి వైపు చూస్తూ ఏదో పరికరాన్ని నొక్కుతాడు. ఇలా ఎల్బిడబ్ల్యూకి అపీల్ చేయగానే ఇలా ఎందుకు చేస్తారంటే డిఆర్ఎస్ టైమర్ని ఆన్ చేయడం కోసం. డిఆర్ఎస్ రూల్స్ ప్రకారం ఒకసారి బాల్ డెడ్ అయ్యాక రివ్యూ తీసుకునే టైం 15 సెకండ్స్ మాత్రమే. ఈ డిఆర్ఎస్ టైమర్ని ఆన్ చేయడం కోసం బాల్ డెడ్ అవగానే తన దగ్గరున్న టైమర్ని ఆన్ చేస్తాడు. అలాగే తన దగ్గర ఉండే బాల్ కౌంటర్లో బాల్ కౌంట్ని నోట్ చేయడానికే అంపైర్ అలా చేస్తాడు. క్రికెట్ బాల్ని ఎందుకు అలా రుద్దుతారు అంటే, చాలామంది బౌలర్లు గ్యాప్ దొరికినప్పుడల్లా తమ ప్యాంటుకేసి బాల్ని రబ్ చేయడం లేదా హ్యాండ్ కర్చీఫ్తో రుద్దడం ఇలా చేయడానికి ముఖ్య కారణం బాల్ ఎక్కువగా స్వింగ్ అవ్వడం కోసమే ఇలా చేస్తుంటారు. కామన్గా చూసినట్లయితే బాల్ స్వింగ్ అవ్వాలంటే ఒకవైపు షైనీ సర్ఫేస్, మరోవైపు రఫ్ సర్ఫేస్ ఉండాలి. అలా అయినప్పుడే బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇలా స్వింగ్ అవ్వడం కోసమే ఆటగాళ్ళు ఇలా బాల్ని రుద్దుతారు. ఇంకొంతమంది అయితే షైనీ సర్ఫేస్కి రావడం కోసం ఉమ్మిని లేదా చెమటను రాస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం కోవిడ్ కారణంగా సలైవా రాడర్ని నిషేధించారు. క్రికెట్ ఆటగాళ్ళు మనం అందరం కామన్గా వేసుకునే షూస్ వేసుకోరు. వాళ్ళు వేసుకునే షూస్కి మేకుల్లా స్పైక్స్ ఉంటాయి. అరికాలు భాగంలో 7 స్పైక్స్, మడమ భాగంలో 4 స్పైక్స్ ఉంటాయి. ఇవి ఆటలో ఎక్కువగా అటు ఇటు పరిగెత్తాల్సి ఉంటుంది కాబట్టి షూస్కి ఈ స్పైక్స్ అనేవి స్లిప్ అయి పడిపోకుండా ఉంటాయి. విచిత్రం ఏంటంటే కొంతమంది బ్యాట్స్మెన్స్ తమ షూస్ యొక్క మడమ భాగంలో ఉండే స్పైక్స్ని తీసేసి బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు, బ్యాటింగ్ చేసేటప్పుడు ఫుట్వర్క్ అనేది చాలా అవసరం. ఇందుకోసం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుట్ చేస్తూ ఉన్నప్పుడు పిచ్ మీద స్లిప్ స్ట్రక్ అవ్వకుండా ఉండాలి. ఒక్కోసారి ఎల్బిడబ్ల్యూ కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రికెట్ ఆటగాళ్ళు షూస్కి ఈ స్పైక్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇక ఈ డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది, క్రికెటర్స్ తమ వేలికి టేప్ ఎందుకు చుట్టుకుంటారు అని. దీనికి కొన్ని కారణాలున్నాయి. 1, ఆల్రెడీ ఫింగర్స్కి ఏదైనా గాయం అయి ఉంటే అది పెద్దదిగా అవ్వకుండా ఈ టేపును చుట్టుకుంటారు. 2, తమ చేతి వేలికి గాయం అవ్వకుండా ముందు జాగ్రత్త కోసం క్రికెటర్లు తమ వేలికి టేప్ చుట్టుకుంటూ ఉంటారు. 3, అలాగే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సడన్గా వచ్చిన బాల్ తమ చేతి నుంచి జారిపోకుండా ఉండేందుకు ఈ టేప్ను చుట్టుకుంటారు. దాదాపు బ్యాట్స్మెన్ కొట్టిన బంతి చాలా వేగంగా ట్రావెల్ చేస్తుంది. ఒక్కోసారి అయితే 150+ KPH స్పీడ్తో బాల్ ట్రావెల్ అవుతుంది. అలాంటి స్పీడ్తో బాల్ కానీ ఫింగర్కి తగిలితే ఖచ్చితంగా ఫింగర్ జాయింట్ అనేది బ్రేక్ అవుతుంది. అందుకే ఫింగర్ చుట్టూ ఈ టేప్ ఉంటే ఆ బాల్ వల్ల వచ్చే ఫింగర్ టిప్స్కు వచ్చే ఇంపాక్ట్ అనేది అరచేతికి వెనకాల ఉండే రిస్ట్ జాయింట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఫింగర్ జాయింట్ మీద పడే ఇంపాక్ట్ తగ్గి సివియర్ ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఇక ఈ టేపుని ఒక బౌలర్ తప్ప మిగతా వారందరూ చుట్టుకోవచ్చు. వికెట్ కీపర్తో పాటు బ్యాట్స్మెన్ కూడా తమ ఫింగర్స్ని కాపాడుకోవడం కోసం ఇలా టేపును వాడతారు. అయితే ICC రూల్స్ ప్రకారం ఒక బౌలర్ బౌలింగ్ చేసే ముందు తన ఫింగర్కి ఉన్న టేపును తీసేశాకే బౌలింగ్ చేయాలి. ఎందుకంటే బౌలింగ్ చేసే వ్యక్తి ఫింగర్కి టేప్ ఉంటే బాల్ బాగా గ్రిప్ అవుతుంది. ఫింగర్పై ఎక్స్టర్నల్ థింగ్స్ యూజ్ చేసి బౌలింగ్ చేయడం ICC రూల్స్కి విరుద్ధం. సో అందుకనే మనం ఎక్కువగా బౌలర్ ఫింగర్కి టేప్ అనేది చూడం. మనం క్రికెట్ ఆటలో ఎక్కువగా ముఖంపై వైట్ క్రీమ్లు రాసుకొని ఉండడం తరచూ చూస్తూ ఉంటాం కదా. పెదాలపై, కళ్ళ కింద, బుగ్గలపై ఎక్కువగా వైట్ క్రీమ్ రాసుకొని ఉండడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మెడభాగంలో, నుదుటిపై మరియు చేతిపై కూడా వైట్ క్రీమ్ అనేది రాసుకుంటారు. ఇలా ఆటగాళ్ళు ఎందుకు రాసుకుంటారో అనేది చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. కారణం ఏంటంటే వన్డే మరియు టెస్ట్ మ్యాచ్లు ఎండలో ఆడతారు, అది కూడా గంటల తరబడి ఫీల్డింగ్ లేదా బ్యాటింగ్ చేస్తూ ఉంటారు.
దీనివల్ల సన్లైట్లో ఉండే యూవీఏ మరియు యూవీబి అల్ట్రా రేడియేషన్ ఆటగాళ్ల చర్మానికి హాని చేయవచ్చు. అంతేకాకుండా ఎవరి స్కిన్ అయితే కొంచెం సున్నితంగా ఉంటుందో వారి చర్మాన్ని ఈ యూవీఎస్ కిరణాలు చాలా వరకు డ్యామేజ్ చేస్తాయి. సో క్రికెటర్స్ తమ చర్మంపై ఉండే టాప్ లేయర్స్ని కాపాడుకోవడం కోసం ఈ వైట్ క్రీమ్ను వాడతారు. అయితే ఈ వైట్ క్రీమ్లో ఏముంటుంది? మనం వాడే నార్మల్ సన్స్క్రీన్ లోషన్స్ వాడచ్చు కదా, కానీ ఈ వైట్ క్రీమే ఎందుకు అని ఐసీసీ ఏమైనా రూల్స్ పెట్టిందేమో అన్న డౌట్స్ రావచ్చు. ఈ వైట్ క్రీమ్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జింక్ ఆక్సైడ్. ఈ క్రికెటర్లు వాడే ఈ క్రీమును జింక్ ఆక్సైడ్ అని కూడా పిలుస్తారు. జింక్ ఆక్సైడ్కు హై థర్మల్ కండక్టివిటీతో పాటుగా హై రిఫ్రాక్ట్ ఇండెక్స్ కూడా ఉంటుంది. అంటే ఏది కూడా తన నుంచి వేడిని పాస్ అవ్వనివ్వదు. ఈ వైట్ క్రీమ్ అనేది సన్లైట్ నుంచి కాపాడమే కాకుండా ఒక యాంటీ బ్యాక్టీరియాలో కూడా ఇది పనిచేస్తుంది. ఇక నార్మల్ సన్స్క్రీన్ లోషన్స్ కాకుండా ఇవే ఎందుకు వాడతారు అంటే ఇవి చర్మం లోపలికి చొచ్చుకొని పోకుండా చర్మాన్ని కాపాడతాయి. ప్లేయర్స్ తమ స్కిన్కు రాసుకునే ఈ క్రీమ్ని పొరపాటున కూడా బాల్కి తగలకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ వైట్ క్రీమ్ అనేది ఒక స్మూత్ ఏజెంట్. ఇది బాల్కి రాస్తే దాని సర్ఫేస్ పై ఉండే షైన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల బౌలింగ్ టీంకు అడ్వాంటేజ్గా మారుతుంది. సో ప్లేయర్స్ ఇలా చేయడం బాల్ని ట్యాంపరింగ్ కిందకి వస్తుందని ఐసీసీ ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. ఈ వైట్ క్రీమ్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఎలాంటి హాని ఉండదు. వైట్ జింక్ ఆక్సైడ్ చర్మంపై ఉన్నంతసేపు ఆ భాగం అంతా వైట్గా కనపడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.